జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మున్సిపాలిటీలోని సుభాష్ కాలనీ రామాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన జీవో నెంబర్ 76 ద్వారా అర్హులైన దాదాపు 631 మంది ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ పట్టాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గండ్ర మాట్లాడారు. ఇబ్బంది దానికి కావాల్సిన గ్రానైట్ వేయించడం, నీళ్లు లేవంటే బోర్ వేయించి ఈ రోజు మీ అందరికి కూడా ఆలయాన్ని అందరికి ఉపయోగపడు. మేము ఇవన్నీ చేయించడం భక్తులు కూడా వచ్చి ప్రతిరోజు దేవుణ్ణి దర్శించుకోవాలి. రాముడు ఏం నేర్పిండు? ధర్మపాలన ఉండాలి. అన్నదమ్ముల రాముడు రాముడిని కొలుస్తారు. అన్నదమ్ములు ఎట్లుండాలంటే రామలక్ష్మణులు ఎక్కువ కలిసి ఉండాలి. భార్యను ఎట్లుండాలి? సీతమ్మలాగా చూసుకున్నట్టు. తండ్రి మాటను ఎట్లా గౌరవించిండే? రామునే కొలుస్తారు. కాబట్టి రామరాజ్యం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. రామరాజ్యంలో ప్రజలు సుభిక్షంగా ఆ రోజు రామరాజ్యంలో ఎట్లయితే సుభిక్షంగా ఉన్నారో ఈ రోజు కేసీఆర్ గారి రాజ్యంలో కూడా ప్రజలు సుతోషంగా మోడీ అనేక పంటలతోటి ఈరోజు పంటలు విపరీతంగా పండినాయి. వడ్లు పండినాయి, మొక్కలు పండినాయి, పత్తి పండింది, మిర్చి పండింది. గ్రామాలలో మీరు బంధువులు ఉంటారు, అడగండి ఏ రకమైనటువంటి పంటలు పండుతున్నాయి. రైతులు కూడా ఏ రకంగా మరి ప్రగతి పదంలో పోతా ఉన్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో అనేక గొప్ప కార్యక్రమాలు జరుగుతున్నాయి. అన్నిటికంటే ఎక్కువ ఈరోజు మీరు ఎన్నో రోజులు ఎదురు చూస్తున్నటువంటి ఇళ్లకు హక్కు పత్రాలు రిజిస్ట్రేషన్ ద్వారా ఇవ్వడం నిజంగా ఇది ఒక గొప్ప అనుభూతి అనే మాట తెలియజేస్తూ మీ అందరికి కూడా మరి ప్రభుత్వాన్ని గుర్తుంచుకోమని, కేసీఆర్ గారి నాయకత్వాన్ని సమర్థించమని విజ్ఞప్తి చేస్తూ మరి మీరు నాకు అవకాశం ఇస్తే అనేక కార్యక్రమాలు జరిగినాయి. తర్వాత కూడా మీరు ఎప్పుడైనా మళ్ళీ ఇస్తే మరింత పురోగతితో ముందుకు పోదామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ, జై భారత్, జై భారత్, జై కేసీఆర్.